పాపము చేసి పాపములో పడిపోవుచుండగా వారందరికీ పాపం అంటే ఏమిటి, ఆ పాపంలో మనిషి ఏమైపోతున్నాడు, ఆ మనిషి కాపాడపడాలని పరలోక రాజా తన మహిమను విడిచిపెట్టి మనుషుల చేత చంపబడుటకు సిద్ధమైన ఒక మనిషిగా మారి వాళ్ళు పలికిన మాటలను నేర్చుకొని సత్యమును బోధించి మానవులందరినీ పాప మార్గం నుండి కాపాడాను. అవును, అందుకే సిలువలో రక్తం చెంది మనమందరినీ పాపాలని మన్నించాను. మోసే చెప్పాడు యోహాను 3:14లో, ప్రజలు పాపం చేసినప్పుడు సర్పము వచ్చి వారిని కాటివేసింది, ఆ సర్పము పాపానికి గుర్తు. అట్లనే ఇప్పుడు దైవ కుమారుడు కూడా పైకి లేపబడతాడు. పామును చూసినప్పుడు పాపం గుర్తుకు వస్తుంది, కానీ ఈ దైవ కుమారుని చూస్తున్నప్పుడు ఈ పాపిని ప్రేమించి ఒకడు తన్ను తాను బలిగా మార్చి నీవు పలికిన పాషను మాట్లాడి నిన్ను రక్షిస్తున్నాడు. అవును, ఆ యేసు రక్షకుడు. అందుకే 3:16 పలుకుతుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం పంపాను, ఆయన్ని విశ్వసించు ప్రతి ఒక్కరు. ఈరోజు నీవు నీ పాపమును ఒప్పుకొని ఆ సిలువ దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో పాపం వలన నేను ఆశీర్వాదాన్ని కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను, కుటుంబ సమాధానం కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందులు పడిపోయాను, నా కుటుంబం నాశనమైపోయింది, నా పాపములను మన్నించయ్యా, నీ సిలువ రక్తముతో నన్ను కడుగుమయ్యా అని ప్రార్థించావంటే యేసుని దివ్య రక్తం నిన్ను కడిగి, నిన్ను శుద్ధి చేసి, నీ జీవితంలో ఉన్న ఆటంకాలను తొలగించి నీకు విడుదల దయచేయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో. ఒకవైపు దేవుడు మనకి జీవనదాతగా ఉన్నాడు, మరోవైపు మనల్ని రక్షించే రక్షకుడుగా ఉన్నాడు, మరోవైపు నీవు ఎక్కడ వెళ్ళినా నీతోనే ఉండాలని మొదటి యోహాను 3:16-6:19 పలికినట్లు నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని నీతోనే నివసిస్తున్నాడు, నీతోనే నివసిస్తున్నాడు. మోకరించి మోకరించి, అందరూ మోకరించి, నీ హృదయాన్ని 2 చేతులు హృదయమున మీద ఉంచుకొని ఆయనతో మాట్లాడము. ప్రభువా, నా హృదయం నీ ఆలయమయ్యా, నాతో ఉండి నన్ను నడిపించుటకు వస్తున్నావా, నా హృదయం నీ ఆలయము నాలో నివసింపవా, నన్ను నడిపించవా. ప్రభువా, నా హృదయమును నా హృదయంలో పాపం ఉండవచ్చు, బలహీనం ఉండవచ్చు, శోధన ఉండవచ్చు, భయము ఉండవచ్చు, ఆందోళన ఉండవచ్చు, అధైర్యం ఉండవచ్చు, ఇవి అన్నిటితో నేను ముందుకు సాగిపోలేనని నా హృదయమునే నీ ఆలయముగా మార్చుకొని నాతో ఉండుటకు ఆశపడుతున్నావా. ఒకవైపు జీవమిచ్చే తండ్రిగా, మరోవైపు నన్ను రక్షించే రక్షకుడుగా, ఇంకొక వైపు నా హృదయములో నివసించే ఆదరణకర్తగా, ఆత్మగా ఉంటున్నావా, స్తోత్రమని పలుకుతావా. నీలో ఉన్న ఆత్మను గుర్తించుకొని ఆయన ఆరాధించు, 2 చేతులు పైకి లేపి ఆరాధించు. అయ్యా, నేను ఒక పాపి నాయన, ఈ పాపి హృదయమును నీ ఆలయముగా మార్చుకొని నాతో ఉంటున్నావా, నా హృదయంలో ఉండి రేయింపవడం మాట్లాడుతావా. యెషయా గ్రంథము 30 పవిత్ర వచనములు 20-22 వరకు, నీ జీవితంలో వేదన నీ అప్పమును నీవు పుజించినను, కష్టాలు దుఃఖమని పానమును త్రాగినను, నీ రక్షకుడు ఊర్కొని ఉండడు, నీ హృదయ అంతరంగం నుండి ఆయన మాట్లాడుతాడు, కుమారా ఈ దారిలో నడువు, బిడ్డా ఇది నీకు వద్దు అని నిన్ను నడిపిస్తాడు.
రేయు పవడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు అనాథ కావు బిడ్డ, నువ్వు పరదేశి కావు బిడ్డ, నీ దేవుడే నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని రేయు పవడు నీతో ఉంటున్నాడు. ఇప్పుడు వీరు నా ప్రజలగుతురు, నేను వారి దేవుడగుదును అని ఎసేక్యేలు 36:26 పలుకుతున్నారు. నేను వారితోనే నివసింతును, వారితోనే నడిచేదను, నేను వారికి తండ్రిగా దేవుడుగా ఉండేదను, వారు నా బిడ్డలుగా ఉండేదరు, రేయు పవలు వారిని నేను నడిపిస్తాను.